రాష్ట్రంలో మహిళలంతా మాయమైపోతున్నారని ఎన్నికలకు ముందు ఏ మాదిరిగా దుష్ప్రచారం చేశారు? వాలంటీర్లే కారణమని, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దీని మీద దత్తపుత్రుడు, ఇప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రకరకాలుగా మాట్లాడేవాడు. వాళ్ళు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఇది కూడా, ఈ దుష్ప్రచారం కూడా ఒక భాగం. ఈరోజు సాక్షాత్తు వీళ్ళే అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019 నుంచి 2024 మధ్య 5 సంవత్సరాలలో కూడా కేవలం 46 మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని, కేవలం 34 కేసులు మాత్రమే రిజిస్టర్ అయినాయని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే చెప్పినారని అంటే, గతంలో మరి 30 వేల మంది హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని వీళ్ళు చెప్పిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? వాలంటీర్ల మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు